ना मेडलो कट्टाली अंटे अर्चननी शाश्वतंगा मर्चिपोवाली असंभवं కదే చనిపోయిన తన భార్య అర్చన అంటే ఆ రాముకి పంచప్రాణాలు అని అలాంటి భార్య జ్ఞాపకాలని తన మనసులో నుంచి తుడిచేయమని పట్టుబడతావా సాధ్యమవుతుందని అనుకున్నావా అయినా నీకు ఇదేం పోయే కాలమే ఆ రోజు మనందరం ముందే కదా ఈ దీపం సాక్షిగా నా భార్య అర్చనని మర్చిపోలేను అని తెగేసి చెప్పాడు అప్పుడైనా నువ్వు వెనక్కి తగ్గావా లేదే నాకు నమ్మకం ఉంది నా రాముని నేను మార్చుకోగలను అని బీరాలు పలికావు కదే ఏమైపోయిందే నమ్మకం ఆఖరి క్షణంలో గంగలో కలిసిపోయిందా చూడండి చేయాల్సిందంతా చేసి బెల్లం కొట్టిన రాయిలా ఎలా నిలబడిందో చూడండి అసలు దాని కాదే నిన్ననాలి ఏమండి దాన్నేమి అల్లక నా మీద ఎగురుతారేంటి మధ్యలో నేనేం చేశాను ఏం చేసావా పెళ్లి కావాల్సిన పిల్ల ఇండియాకి పంపిస్తాను మన పద్ధతులు పాడు నేర్చుకుంటుంది అని చెప్పి పోరు పెట్టింది నువ్వు కాదు హాయిగా అమెరికాలోనే ఏ ఎన్ఆర్ఐకి ఇచ్చి పెళ్లి చేద్దాం అంటే అక్కడ సంబంధం వద్దు సాంప్రదాయబద్ధంగా ఉండే మన దేశపు సంబంధమే ముద్దు అంటూ దాని బుర్ర చెడగొట్టింది నువ్వు కాదు దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించింది నువ్వు కాదు ఇది మరీ బాగుంది ఎంతమంది అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ సంబంధాలు చేసుకోవడం లేదు హాయిగా కాపరం చేసుకుంటూ సంతోషంగా పిల్లల్ని కని సుఖంగా ఉండడం లేదు మీ కూతుర్లాగా మాత్రం ఎవ్వరు ఉండరు మొత్తం నా ఆశల మీద నీళ్లు చల్లింది నా కడుపున చెడబొట్టింది చూడు ఇంత తిడుతున్నా దీనికి జీవకుట్టంటేనా ఉందా తలపొగుర్తో ఎలా నిలబడిందో చూడు మెంటల్ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి దీన్ని ఆ నా కూతురు నా పోలిక అంటార కదా అన్ని తమర్ లక్షణాలే వచ్చాయి దానికి నోరు పోయి దాని కాదు నోరెత్తితే నిన్ను చంపుతాను జాగ్రత్త చంపేయండి పేడ విరగడైపోతుంది చంపేయండి సుజాత ఆగవే ఏ మాటలవి ఇంకేలా మాట్లాడనక్క తలుచుకుంటేనే నా కడుపు భగ్గుమంటుంది ఎంత మందిని పిలిచాం పెళ్ళికి ఘనంగా ఎన్ని ఏర్పాట్లు చేసాం అంత బూడిదలో పోసిన పన్నీర్ అయింది డబ్బు పోయే శని పట్టింది అన్నట్టు అంత దీనివల్లే అమ్మా సుజాత ఇప్పుడు అనుకోని ప్రయోజనం ఏముంది చెప్పు లేదు ఏ ప్రయోజనం లేదు ఇలాంటి మొండిగటాన్ని కన్నదుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి శేఖరు చారణయ్య గారు దీని పెళ్లి కూతురుగా చూడాలనుకున్నాం చూశాం జన్మ ధన్యమైపోయింది సుజాత ఇంకెందుకు ఇక్కడ పద వెంటనే సూట్కేస్ తప్పు అమెరికా వెళ్ళిపోదాం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టం లేదు పెళ్లి పెళ్లి తర్వాత 16 రోజుల పండగ వరకు ఇక్కడే ఉందాం అనుకున్నా అదృష్టం ఉండదు చిచి నీ గురించి ఎంతో ఊహించుకున్నానే చివరికి ఇలా చేస్తామని మాత్రం అనుకోలేదే చి చూడమా డిగ్రీలు మాత్రమే చదువుకుంటే సరిపోదు మనిషి పుట్టాక కొంచెం ఇంగితం కూడా ఉండాలి నా ఇష్టం నాదే అని మొండికేసే నీలాంటి దాన్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు చేసావా పెళ్ళి అయిపోయిందా తను తనేరి తన తను అంటే అదే
నీ భర్త అనలేకపోతున్నావా? అదే ఏరి లేరు రారు అంటే పెళ్ళి ఆగిపోయింది. ఎందుకేంటో దినా, ఆ రాముకి ఏమైనా మెంటలా? అరే అగ్ని సాక్షిగా నా మెళ్ళ తాలి కంటే ముందు కూడా తన భార్య అర్చన్ని మర్చిపోనంటాడేంటి? అలాంటి మనిషిని ఎలా పెళ్లి చేసుకోవాలి? ఒకవేళ చేసుకున్నా అలాంటి మగాడితో ఎలా కాపురం చేయాలి? నువ్వే చెప్పు. ఆ రాము ఊహల నిండా అర్చన పక్కలో మాత్రం నేనా? చూసావా, అనుకోవడానికి అసహ్యంగా ఉంది కదూ. మరి నిజంగా అదే జరిగితే నాకెలా ఉంటుంది? రోతగా ఉండదు, కంపరంగా ఉండదు. అందుకే ఆఖరి క్షణంలో పెళ్లి ఆపేశాను. ఇప్పుడు చెప్పు, నేను చేసింది రైటా రాంగా? రాంగే అంటూ ఇప్పటిదాకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నా బుర్రని తినేశారు, నన్ను తిట్టిపోశారు. అరే నా బాధ వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? పెళ్లి ఆపేశానని మొత్తుకుంటారు కానీ ఒక్కళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నా గురించి పట్టించుకున్నారా? అయినా ఆ రాము ఏంటోదినా? అర్చన 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 అంటాడు. ఆవిడ గారిని మర్చిపోలేడట. ఆఖరి శ్వాస దాకా అర్చన జ్ఞాపకాలు తనతోనే ఉంటాయట. నాకైతే డౌటే, డౌట్ కాదు నమ్మకమే. దేని గురించి? అర్చన గురించి. ఆ రాము జ్ఞాపకాల్లోనే కాదు, నిజంగానే ఆ అర్చన బతికే ఉంది అని. నాకు తెలుసు ఆ అర్చన నువ్వే అని. శిరీష ఏముంటున్నావు? ఇంకా ఎందుకు నటిస్తావు అర్చన? ఉరఫ్ పావని, ఉరఫ్ గాయత్రి దేవి, శిరీష నీకు మొత్తం తెలుసు, ఏ టు జెడ్. కానీ ఎలా ఎలా తెలుసు? ఎలా అంటే పెళ్లి కొడుకు గారు ఈ పాటికి రెడీ అయి ఉంటారేమో. ఈ గెటప్లో నన్ను చూస్తే ఏమంటారు? ఓ బంగారు బొమ్మ అంటారా? నా అందాల రాశి అని మెచ్చుకుంటారా? ఆ ఒక్కసారి కనిపించి కవ్వించి వస్తే పోలా. ఓ శ్రీ 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 రామ్ ప్రసాద్ గారు అప్పుడే వరపూజ కోసం పెళ్లిపీటల మీదకి వెళ్ళిపోయినట్టున్నారు. రామ మొబైలే, పెళ్లి కొడుకు గారు మర్చిపోయి వెళ్ళినట్ట లేక మై మరుపులో మర్చినట్ట? చూద్దాం. రామ్, అమ్మయ్యా తీసావా? నేను డాక్టర్ కళ్యాణ్ని మాట్లాడుతున్నాను. ముహూర్తంలోగా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఎంత టెన్షన్ పడుతున్నాను. రామ్, నీతో అర్జెంటుగా నీ జీవితానికి సంబంధించిన ఓ విషయం చెప్పాలి. ఆఖరి క్షణంలో నీకు ఈ విషయం చెప్తున్నందుకు నన్ను క్షమించు.
अर्चना नी अर्चना चनिपो लेदु बतिके उंदी आउन राम निजम कोनी अनुकोनी परिस्थितिल्लो आ कुटुंबाने कापाडडानिके अर्चना गायत्री देवीगा मारिंदी कादु प्लास्टिक सर्जरी द्वारा नेने अर्चनने गायत्री देवीगा मार्चानु చెప్పినంతా నిజం ఈ నిజాన్ని నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను ఎందుకో తెలుసా శిరీషను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావని తెలిసిన మరుక్షణం అర్చనే చెప్పొద్దని నన్ను శాసించింది గాయత్రి దేవిగా నువ్వు తన కళ్ళ ముందే ఉన్నా నీ చేతిని అందుకోలేక ఎంతగా నలిగిపోయిందో నాకు తెలుసు నేనే మీ అర్చనండి అని చెప్పుకోలేక తన కళ్ళ ముందే శిరీషతో నీ పెళ్లి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే తట్టుకోలేక పిచ్చిదానిలాగా తనలో తానే ఎంతగా ఏడ్చిందో నాకు తెలుసు రాము నేను మేట్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటాం కదో అని శిరీష్ అడుగుతుంటే జవాబు చెప్పలేక తన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా పైకి చిరునవ్వు నటించడానికి తనలో తానే ఎన్నిసార్లు చచ్చి బతికిందో నాకు తెలుసురా త్యాగానికి ప్రతిరూపం అర్చన మమతకి మమకారానికి మారుపేరు అర్చన నిజమైన ప్రేమకి నిలువెత్తు సాక్ష్యం అర్చనే అందుకే నువ్వే తన భర్తవి అనే నిజాన్ని దాచిపెట్టి మీ పెళ్ళికి తన అంగీకారాన్ని తెలిపింది తను అన్యాయమైపోతానని తెలిసి కూడా నీ మీద మనసుపడ్డ శిరీష ప్రేమనే గెలిపించడానికి సిద్ధపడింది తాను కాలిపోతూ కూడా ఎదుటి వాళ్ల జీవితాల్లో వెలుగు నింపాలని ఆరాటపడే కొవ్వొత్తి లాంటిది రాము అర్చన అందుకే నుదుటి బొట్టు చెరుపుకున్న నేను గాయత్రీదేవిగా కళ్యాణ మండపంలోకి రావడానికి యోగ్యురాలిని కాను అని అబద్ధం చెప్పి ఇంట్లోనే ఉండిపోయింది అలాంటి దేవతకి ఆ త్యాగమూర్తికి అన్యాయం జరగకూడదు అందుకే రాము ఆఖరి క్షణంలో అయినా నీకు ఈ నిజాన్ని చెప్పాలనే ఫోన్ చేస్తున్నాను నీ భార్య నీ అర్చన నీ అర్థాంగి బతికే ఉంది గాయత్రీదేవి రూపంలో పెద్దవాళ్ళకిచ్చిన మాటకి కట్టుబడి శిరీష మెళ్ళలో మూడు ముళ్ళే వేస్తావో అగ్నిసాక్షిగా వేద మంత్రాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా పెద్దలందరి సాక్షిగా ఏనాడో నీ భార్య అయిపోయిన అర్చనకి నీ సహధర్మచారినికి అన్యాయమే చేస్తావో నీ ఇష్టం చదివాను అబద్ధం తీయని విషం లాంటిది అని నిజం చేదైన అమృతం లాంటిది అని ఈ రెండిటికి తేడాని గ్రహిస్తేనే మనిషి అని అలా అనుకోకుండా డాక్టర్ కళ్యాణ్ మాటలు విన్న నాకు పూర్తిగా అర్థమైంది మా వదిన రూపంలో ఉన్న నువ్వు
మనిషివి కాదు చేతులెత్తి మొక్కాల్సిన గొప్ప దేవతవి అని శిరీష అవును అర్చన మా పెదనాన్న కుటుంబాన్ని కాపాడడం కోసం నువ్వు ఎంత త్యాగం చేసావో ఎన్ని కష్టాలు అనుభవించావో ఎన్ని అపనిందలు భరించావో నిప్పు లాంటి నిజాన్ని నీలోనే దాచుకోలేక ఎంతటి చిత్రవద అనుభవించావో తెలిసాక తొందరపడి నేను నీ స్థానంలోకి రావాలనుకోవడం ఎంత తప్పో నాకు ఇప్పుడే అర్థమైంది అందుకే ఆఖరి క్షణంలో కావాలనే ఈ పెళ్లి నాపేశాను శిరీష ఇప్పటిదాకా ఎవరితోనూ చెప్పలేదు ఇక ముందు కూడా చెప్పను ప్రామిస్ శిరీష మరి నువ్వు నాకేంటి హాలిడేస్ కదా అని వచ్చాను నీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆడదాన్ని చూశాను నీ రాము లాంటి గొప్ప ప్రేమికుణ్ణి చూశాను శిరీష ఆఖరి క్షణంలో కూడా నా అర్చన్ని మర్చిపోను అన్నారే గ్రేట్ రాము ఇస్ రియల్లీ గ్రేట్ తన ఊహల్లోనూ ఊపిర్లోనూ ఉన్నది నువ్వే ఏ రూపంలో ఉన్నా తన భార్యవి నువ్వే ఆ ప్రేమంతా నీకే నీకే దక్కాలి దక్కుతుంది ఏనాటికైనా మీరిద్దరూ మళ్ళీ తప్పకుండా కలుస్తారు శిరీష చిన్నదానివైనా నీకు వద్దర్చన వద్దు నిజంగా మా గాయత్రి వదిలే బతుకున్నా ఈ కుటుంబానికి ఇంత చేస్తుంది అనుకోను కానీ నువ్వు నీ సౌభాగ్యాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు నువ్వు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది చాలా చిన్నది చంద్రునికి ఒక నూలు పోగు అంతే ఓకే హాలిడేస్ అయిపోయాయి మా వాళ్లతో నేను కూడా స్టేట్స్ కి వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు ఒక మాట ఆ సౌందర్య చెప్పిందంతా నిజమే అనుకొని నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ బై ద బై మంచితనం అన్నిసార్లు పనికిరాదు కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు కుట్రలతో కుతంత్రాలతో నీ జీవితాన్నే కాదు ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్న ఓ బ్రహ్మ రాక్షసి సౌందర్యకి నువ్వే బుద్ధి చెప్పాలి విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ ఆఖరి క్షణంలో శిరీష అలా చేసిందేంటి సూర్య వదిలే అన్నయ్య మంచి పనే చేశాడు దేవత లాంటి వదిన స్థానంలోకి ఆ శిరీష లాంటి తెక్కపిల్లని పెళ్లి చేసుకుని తీసుకురాకుండా చాలా మంచి పనే చేశాడు అది కాదండి బావగారి గురించి అంతా తెలిసి ఈ పెళ్లి కొప్పుకుని
ఎప్పుడైనా పీటల్ దాకా వచ్చాక ఇలా చేయడం ఏంటి? తలుచుకుంటుంటేనే ఒళ్ళు మండిపోతుంది. పచ్చటి పెళ్లి పందిట్లో అందరి ముందు మెళ్ళో దండు తీసి విసిరుకుంటే అలా వెళ్ళిపోతుందా? అలాంటి దాని గురించి ఏమనుకోవాలి? జరిగింది మన మంచికే అనుకోవాలి. ఆ మూడు ముళ్ళు పడక ముందే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం మంచిదే. ఇది ఒక అందుకు మంచిదే. అమ్మా పెద్దాడా, నాకు తెలుసురా, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. తప్పంతా శిరీషదే. కానీ నా వల్ల మీ అందరికీ. పెద్దాడా, భార్య పోగానే మళ్ళీ పెళ్లికి సిద్ధపడే మగాళ్ళున్న ఈ రోజుల్లో ఆఖరి క్షణం దాకా నేను అర్చనను మర్చిపోలేను అన్నావే, ఆ ఒక్క మాట చాలురా. నీకు జన్మనిచ్చిన తల్లిగా నేనెంతో గర్వపడుతున్నాన్రా.